ಕ್ರಿಸ್ತನಾದನೆಂದು ಪ್ರಿಯಲುಗು ಸಹೋದರಿ ಸೌದುಲ್ಲಾರ క్రీస్తు సందేశం అని యొక్క కార్యక్రమాలకు ఏసుక్రీస్తు నామంలో మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా దేవుని ఆహ్వానించుకుందాం సదా మము కర్ణించి కాపాడుతున్న ప్రభా మీ యొక్క పవిత్రమైన నామక వందనాలు దేవుని యొక్క వాక్కును ఆలకించబోతుండగా మాకందరికీ కూడా శక్తిని బలమును దయచేయండి యొక్క వాక్కు మా జీవితాల్లో మార్పును తీసుకొని వచ్చి మరి యొక్క జీవితంలో ఆ యొక్క వాక్కును అనుసరించే ఒక కృపను మాకు దయచేయమని ఈ యొక్క మనులనటిని మా నాదురైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రైజ్ దలాన్ ప్రైజ్ దలాన్ హలే హాలే లూయా ఎందు ప్రియులకు సహోదరి సౌదుల్లారా క్రీస్తు సందేశం యొక్క కార్యక్రమంలో ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశం అబ్రహాము విశ్వాసం మరియు ఆవగింజంత విశ్వాసం మనం బైబిల్ను తరచుగా చదువుతూ ఉన్నా బైబిల్ను మనం మొదటి నుంచి చివరి వరకు గమనిస్తే బైబిల్లో విశ్వాసం అనేది చాలా ప్రముఖమైనదిగా విశ్వాసం లేకపోతే మన యొక్క జీవితము ఎంత పెద్ద బిల్డింగ్ లాగా ఉన్నప్పటికీ లేనటువంటి జీవితముగా ఉంటుంది అని మరి మన యొక్క ప్రభువు కూడా విశ్వాసం గురించి ఎన్నో సందర్భాల్లో మనతో మాట్లాడుతుండడం మనం గమనిస్తున్నాం మరి ఒక అంశం తీసుకోవడానికి ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అబ్రహాం విశ్వాసం ఎంత ప్రముఖమైనదో కానీ మన యొక్క ప్రభు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు కదా అని నీకు నాకు ఈరోజు గుర్తు చేస్తున్నారు మరి ఈ యొక్క విశ్వాసం అనేది మన జీవితంలో బలపడాలి అంటే మనం అందరం కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే సముద్రంలో అలలవలే ఉంటుంది మన యొక్క జీవితంలో మంచి జరిగినప్పుడు మంచి మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు లేకపోతే మనం అనుకోకుండానే మన కుటుంబానికి మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి కార్యాలు జరిగినప్పుడు మనము దేవుని మీద ఎంతో కృతజ్ఞతగా ఉంటాం దేవుడు కృపవలన జరిగింది దేవుడే చేశాడు అని మనం సంతోషాన్ని ఇతరులకు వ్యక్తపరుస్తూ ఉంటాం కానీ అదే కుటుంబంలో అదే మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కానీ లేకపోతే ఎందుకో తెలియనటువంటి విషయాలు మన జీవితం జరిగినప్పుడు అనుకోకుండా మనకు అనిపిస్తుంటుంది నా విశ్వాసం నిజమైనదా అసలు దేవుడే ఎందుకున్నాడు దేవుడు ఉంటే నాకెందుకు జరగాలి అని మనము ఇతరులను ప్రశ్నిస్తుంటాం దేవుని ప్రశ్నిస్తుంటాం మనల్ని మనం ఎన్నో సందర్భాల్లో ప్రశ్నించుకుంటూ ఉంటాం మరి ప్రభువు మనకి ఈరోజు గుర్తు చేస్తున్నారు అదేమిటంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మన జీవితంలో లేకపోయినా ఆవగించంత విశ్వాసం మన జీవితంలో ఉంటే అది ఎంతో గొప్పదిగా దేవుడు గుర్తు చేస్తున్నారు మరి ఈ విషయాన్ని మనం ఒకసారి ధ్యానించుకుంటే వాక్యం ద్వారా గలతీలకు రాసిన లేక మూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అతడు దేవుని విశ్వసించను ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను మనకు అబ్రహాము ప్రస్తుతం తెలియజేసిన విధముగా దేవుని పూర్తిగా విశ్వసించాడు ఆ విశ్వాసం వలన తన యొక్క జీవితం నీతిగా ఏర్పడింది లేకపోతే నీతివంతమైన జీవితముగా ఏర్పాటు చేయబడింది నీతివంతమైన జీవితాన్ని తను జీవించాడు మరి పుట్టు క్రైస్తవులుగా లేకపోతే యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా ఏసుక్రీస్తు పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నాం ఏసుక్రీస్తు రక్షకుడిని మనం అందరం కూడా విశ్వసించాం అందుకనే ఆ యొక్క విశ్వాస సంగ్రహము అనేటువంటి ప్రార్థనలో మనం వేటిని విశ్వసిస్తున్నాము కూడా చక్కగా ఆ ప్రార్థనలో పొందుపరిచి ఉన్నారు మరి ప్రియ సహోదరి సోదరులార మన యొక్క విశ్వాసం లేదా నీ విశ్వాసం నా విశ్వాసం నా యొక్క జీవితాన్ని నీతివంతమైన జీవితంగా జీవించడానికి సహకరిస్తుందా లేదా మనం ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అప్పుడే మన యొక్క విశ్వాసాన్ని మనం జల్లెడ పట్టగలుగుతాం మనమంతా కూడా సాధారణంగా చర్చికి వెళ్తూ ఉన్నాం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం మాస్ ఇంట్రెషన్ పెట్టిస్తున్నాం మరి ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే కార్యక్రమాల విధంగా పనుల విధంగా మనం చేస్తున్నాం కానీ నా యొక్క విశ్వాసం ఎంత లోతైనది ఆ యొక్క విశ్వాసం ఎంత బలమైనది ఇంకొక పదంలో చెప్పాలంటే ఎంత పటిష్టమైనది అని మనం చెప్పుకోవాలి ప్రియ సౌదరి సోదరులారా మీరందరూ కూడా సాధారణంగా టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటారు మరి ముఖ్యంగా సిమెంట్ గురించి యాడ్ చూస్తూ ఉంటారు ఆ యొక్క సిమెంట్ గురించి యాడ్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నప్పుడు నాగార్జున సిమెంట్ లేకపోతే ఇంకొక ఏదో సిమెంట్ అని వాళ్ళు నిరూపించడానికి ఆ గోడను ఎవ్వరు కూడా బద్దలు కొట్టలేనటువంటి పటిష్టమైనటువంటిదిగా ఉంటుంది అని వాళ్ళు ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకు చూపిస్తూ ఉంటారు మరి మన యొక్క జీవితంలో మన విశ్వాసం ద్వారా మనం ఎప్పుడైనా ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగామా లేకపోతే పలానా వ్యక్తి వలన పలానా స్త్రీ వలన నా యొక్క జీవితము ఒక నూతనమైన జీవితంగా మారింది అని చెప్పుకోగలుగుతామా ఒకసారి ప్రశ్నించుకోవాలి ఒకవేళ మన యొక్క విశ్వాసం వలన మన యొక్క విశ్వాస జీవితం పట్ల ఇతరులు చూసి దాన్ని గమనించి ఇదో ఇతను కూడా ఒక మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ యొక్క వ్యక్తి ద్వారా నా జీవితం కూడా మంచిగా మార్చుకోవాలనుకుంటున్నాను అని ఒకవేళ ఇతరులు చెప్పినట్టయితే మన యొక్క విశ్వాసం కూడా అబ్రహాం విశ్వాసంలాగా ఉంటుంది అని మనం గుర్తు చేసుకోవాలి మనం అందరం కూడా మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనాన్ని ఒకసారి చదువుకుందాం మత్తయసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుంటే మనకు అబ్రహాము మన యొక్క విశ్వాసము ఏ విధంగా అల్ప విశ్వాసం లాగా ఉందో దేవుడు గుర్తు చేస్తున్నారు యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో ఒక్కానుంచి చున్నాను ప్రెజలాన్ ప్రెజలాన్ హలేయ ప్రియా సహోదరి సహోదరులారా యేసుపురు స్వయంగా మనకి ఈరోజు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నారు అదేమిటంటే లాగా పెద్ద బలమైన పటిష్టమైన విశ్వాసం నీకు లేకపోయినా ఆవగించంత విశ్వాసం మన జీవితంలో ఉంది అంటే అసాధ్యమైన పనులను కూడా మనము చేయగలుగుతాం ఒక మాటలు చెప్పాలంటే మనందరికీ కూడా ఆవగించంత విశ్వాసం కూడా లేదని చెప్పుకోవాలి ఎందుకంటే మనం మనకు అసాధ్యమైన పనులు మనం చేయలేకపోతున్నాం ఒక బలమైన వ్యక్తిగా నేను మహా అంటే ఒక పది కేజీల రాయిని ఎత్తగలుగుతానేమో అంతకన్నా ఎక్కువ ఎత్తలేను అంతకనో ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి ఒక రాయిని నాకు ఇస్తే నాకు అది అసాధ్యమని నేను చెప్పేస్తాను కానీ ప్రభు మనకు చెప్తున్నారు ఈ పర్వతంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పినా వెళుతుందంట ఆరోగ్యత విశ్వాసం ఉంటే అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో మనకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూ విశ్వాసంతో జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఎన్నో సందర్భాల్లో విశ్వాసం లేనటువంటి వ్యక్తులుగా మనము జీవిస్తున్నాము మరి మన యొక్క విశ్వాసం బలపడాలంటే దేవుడు నీకు నాకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు మీరు గవర్నమెంట్ ప్రదేశాలకు వెళ్ళినా ఆఫీసెస్కి వెళ్ళినా అక్కడ మీకు తెలియజేస్తుంటారు అదేమిటంటే నువ్వు ఒక వీసాకి అప్లై చేయాలన్నా ఒక పాస్పోర్ట్కి అప్లై చేయాలన్నా లేకపోతే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ఏదైనా చేయాలన్నా వాళ్ళు కొన్ని చెప్తారు ఏది తీసుకురావాలి ఏది ఉండాలి ఏది ఉండకూడదు అవి మనకు ఉన్నప్పుడే మనకు అర్హతను మనం పొందుకుంటాం మరి ఈరోజు మన యొక్క ప్రభువు చెప్తున్నటువంటి విధంగా చూసుకుంటే మనం ఏ విధంగా కూడా ఏసుక్రీస్తు బిడ్డలు అనిపించుకోలేము దానికి తగ్గటటువంటి అర్హత కూడా మన దగ్గర లేదు అందుకనే నిన్ను నన్ను మన ప్రభువు అర్థం చేసుకుంటాడు కావున నీ గురించి నా గురించి మన ప్రభువుకు పరిపూర్తిగా తెలుసు కావున మనకు జన్మనిచ్చిన దేవుడు మన యొక్క జీవితాలు మన యొక్క గమ్యాలు మన యొక్క మరణము అన్నీ కూడా ప్రభు ఆధీనంలో ఉండగా ప్రభు నీకోసం నా కోసం కన్సెషన్ ఇస్తున్నారు దేంట్లో విశ్వాసం విషయంలో ఇక్కడ కన్సెషన్ అంటే విశ్వాసం లేకుండా ఏదైనా చేయొచ్చని కాదు అబ్రహాము లాగా విశ్వాసం మనందరికీ ఉండకపోవచ్చు అలాంటి విశ్వాసం కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు మన యొక్క జీవితాలు ఏ విధంగా తారుమారవుతాయో అయోమయమైనటువంటి మన జీవితాలు ఏది ఖచ్చితంగా గ్యారెంటీ ఇవ్వలేని మన యొక్క జీవితాలకు ప్రభు ఈరోజు అవకాశం ఇస్తున్నారు అదేమిటంటే నా ప్రియ బిడ్డలారా అబ్రహామంత విశ్వాసం లేకపోయినా ఆవగించంత విశ్వాసం నీ జీవితంలో కలిగి ఉండగలుగుతావా నీ యొక్క పనులలో ఆవగించంత విశ్వాసాన్ని ప్రదర్శించగలుగుతావా నీ మాటలలో నీ యొక్క చేతలలో నీ యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని ఇతరులకు కనబరచగలుగుతావా అని ఈరోజు దేవుడు నీకు నాకు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా అడుగుతున్నారు ప్రియా సహోదరి సహోదరులారా మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మత వార్త పదిహేడవ అధ్యాయము వచనాన్ని ఒకసారి చదువుకుంటే యేసు ప్రభు విశ్వాసం గురించి వారి యొక్క శిష్యులతో మరి ఉన్న ప్రజలతో ఏం చెప్తున్నారు మనం ధ్యానించుకుందాం అందుకు యేసు వారితో మీరెంత అవిశ్వాసులు ఎంత భ్రష్టులు నేను మీతో ఎంత కాలం ఉందును ఎంతవరకు మేము సహింతును వానిని నా ఎద్దుకు తీసుకొని రండు అని చెప్పాను ప్రియ సహోదరి సోదులారా ఈ యొక్క సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం పిశాచిగ్రస్తు గ్రస్తుడు ఒకడు అక్కడికి వస్తే శిష్యులు ఏమీ కూడా చేయలేకపోతున్నారు వాళ్ళకి అర్థం కావడం లేదు ఏసుక్రీస్తు చేస్తున్నటువంటి పనులను మేమెందుకు చేయలేము అని అనుకుంటూ ఉన్నప్పుడు వీన్ని మనం ఏమి చేయలేకపోతున్నామే అని తెలియజేసినప్పుడు ప్రభు చెప్తున్నారు మీరెంత అవిశ్వాసులు ఎంత భ్రష్టులు ఎంతకాలం మీతో ఉండాలి ఈ మాటలు మనం చూసినట్లయితే ప్రియ సౌదరి సౌదులారా ఇవి ఎంతో బలమైనటువంటి మాటలు ప్రభు సాధారణంగా చెప్పినట్లు మనకు అనిపించినా దానిలో ఎంతో లోతైనటువంటి అర్థం ఉందని మనం గ్రహించాలి అంటే శిష్యులు యేసు ప్రభుతో పాటు యేసుబు చేసిన అద్భుతాలు చూశారు యేసుబు చనిపోయిన అమ్మాయిని లేపాడు యేసు చనిపోయిన లాజను లేపాడు అస్వస్థులుగా ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా స్వస్థ చేశాడు కానీ అవన్నీ అద్భుతములు చూసినటువంటి శిష్యులు కూడా అద్భుతములు చేయలేక భయపడుతున్నప్పుడు మరి మనం చూడక ఏసూపురం విశ్వసిస్తున్నాం మనం యేసూపులు చేసిన కార్యక్రమం కార్య కార్యములన్నీ కూడా మనం వింటున్నాం కానీ మనం ఎప్పుడైతే మనం చూడలేదు మరి మనకు ఎంత విశ్వాసం ఉంటుంది అందుకనే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు చూ నన్ను చూసి విశ్వసించిన వాళ్ళకన్నా నన్ను చూడక విశ్వసించే వాళ్ళు ఇంకో ఇంకా ఎంతో ఎంతో ధన్యులు అంటే మనమంతా కూడా ధన్యులుగా మనల్ని మనం పరిగణించుకోవాలి ధన్యులుగా పరిగణించుకోవడం మాత్రమే కాదు ఆ యొక్క విశ్వాసాన్ని మనము వాళ్ళకి ఖచ్చితంగా ఇతరులకు మనం కనబరచాలి అందుకనే మనం ఈరోజు చేయవలసినటువంటి పని ఏమిటంటే మనకు ఎంత విశ్వాసం ఉందో మనం మనం ఒకసారి కొలత వేసుకోవాలి నా యొక్క విశ్వాసం అబ్రహాములాగా విశ్వాసం లేకపోయినా కనీసం ఆవగించేంత విశ్వాసం నాకు ఉందా ఒకవేళ ఆవగించేంత విశ్వాసం నా జీవితంలో ఉన్నట్లయితే ఆ యొక్క విశ్వాసం తగిన విధముగా నా మాటలు కానీ లేకపోతే నా చేతలు అనగా నా పనులు కానీ ఉన్నాయా లేదా అని మనసారి ధ్యానించుకుంటేనే మనం ఎప్పుడైతే మనం మనం చేసుకుంటామో అప్పుడే మన జీవితంలో కూడా మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా మన యొక్క విశ్వాసాన్ని మర్చిపోకుండా మనం ఎప్పటికప్పుడు మన యొక్క జీ విశ్వాస జీవితాన్ని పదును పరుచుకుంటూ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం ప్రియ సౌదయ సౌదలారా చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత తిరిగి కలుద్దాం సహోదరులారా విరామం తర్వాత మరొకసారి స్వాగతం ఈరోజు ఒకవేళ ఆ యొక్క ప్రభు శిష్యులను ప్రశ్నించినట్టు మీరెంత అవిశ్వాసులు ఎంతకాలం మీతో ఉండాలి ఎంతకాలం మీ యొక్క కుటుంబాన్ని నేను పోషించాలి ఎంతకాలం మీ యొక్క జీవితాన్ని నేను పర్యవేక్షిస్తూ రక్షిస్తూ ఉండాలి అని ఒకవేళ నిన్ను నన్ను దేవుడు ప్రశ్నిస్తే మన యొక్క సమాధానాలు ఏమై ఉంటాయో ఒకసారి మనం ధ్యానించుకుందాం ఎందుకంటే మన యొక్క కుటుంబ జీవితాన్ని మన యొక్క కుటుంబానికి అధిపతిగా మన యొక్క ప్రభు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా రక్షిస్తూ మనం చేస్తున్న పనుల్లో మనం వెళ్తున్న ప్రదేశాల్లో కూడా దేవుడు రక్షిస్తూ ఉండగా మనము దేవునికి ఎంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాం ఒకవేళ ఈరోజు మన నువ్వు నేను అలాంటి విషయాన్ని గుర్తు చేసుకొని నాకు విశ్వాసం లేదు నా యొక్క విశ్వాసం చాలా స్వల్పము నాకు ఉన్న విశ్వాసమే తక్కువ అని అనిపిస్తే భయపడనక్కర్లేదు మన ప్రభు ఏం చేస్తానో భయపడనక్కర్లేదు మనం ప్రార్థన చేయాలి ఆ రోజు శిష్యులు ప్రార్థన చేశారు ప్రభు నాకు విశ్వాసాన్ని పెంపొందించండి నా జీవితంలో మనం ఒకసారి వాక్యం చదువుకుందామండి వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుంటే వాక్యం ఎంతో క్లుప్తంగా తెలియజేస్తుంది వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనాన్ని శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపము అని కోరిరి శిష్యులు ఆ రోజు యేసు ప్రభు చేత ఎన్నో తిట్లు అనుభవించిన అంతటితో వాళ్ళు దూరం వెళ్ళిపోయారా వెళ్ళిపోలేదు ప్రార్థన చేస్తున్నారు గురువా ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని పెంపొందించండి అని ప్రార్థించిన విధముగా మనము కూడా మనకు ఒక విశ్వాసం లేకపోయినా మనకు విశ్వాసం స్వల్పమైనా భయపడనక్కర్లేదు కానీ శిష్యుల వలె మనల్ని మనం తగ్గించుకొని ప్రభువును ప్రార్థించాలి నా జీవితానికి విశ్వాసాన్ని పెంపొందింపచేయండి ఏదో కొన్ని అద్భుతం జరిగినప్పుడు ఏదో కొన్ని అనుకోకుండా మన జరిగినప్పుడు మాత్రమే చప్పట్టు కొట్టి హల్లెలుయ్య ప్రైజలాడని పాడి మనం వెళ్ళిపోతే సరిపోదు మన క్రైస్తవ జీవితము ఒక ప్రకృతమైనటువంటి ఒక ప్రస్తుత కాలంలో ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంగా ఉండాలి కానీ ఏదో ఎక్కడో అక్కడ జరిగాయి ఇక్కడ అని చెప్పి మనం వెళ్ళిపోతున్నాం కాదు ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మన ప్రభు ఎన్నో అద్భుతములు చేస్తున్నాడు ఎన్నో రకాలుగా మనం రక్షిస్తూ కాపాడుతున్నాడు ఎంతో గర్వంతో విరవేగుతున్న వాళ్ళని కూలదీస్తున్నాడు వినయంతో ఉన్నటువంటి పేదలైనటువంటి వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు మన జీవితంలో ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు మన యొక్క ప్రభు మన జీవితంలో అద్భుత కార్యము చేస్తూ ఉంటాడు ప్రియ సౌదరి సౌదరుల మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం గమనిస్తే ఎన్నో సందర్భాల్లో మనం ఎదుగుతున్నామంటే మన చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉంటారు ఎంతోమంది వీడు పడిపోతే బాగుంటుందని ఆశిస్తుండొచ్చు మరి ఇంకా ఎంతోమంది పడిపోవాలని ఎన్నెన్నో రాళ్ళు ఎన్నెన్నో ఎన్నెన్నో విధాలుగా వాళ్ళు పనులు చేస్తుండవచ్చు కానీ దేవుని మీద విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఎంతమంది మనకు విరోధంగా వచ్చినా మనల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అనే ఒక్క ధైర్యం మన జీవితంలో ఉండాలి అసూయ కలిగి లేకపోతే ఎదుగుతున్నాడనే బలం ఒక అసూయతో వాళ్ళు పడదురేయడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఎప్పుడు కూడా విఫలమవుతూ ఉంటాయి ఎందుకంటే మన పక్షమున నా దేవుడు ఉన్నట్లయితే యుద్ధము యోహోవాదే అని నీవు నేను గుర్తు చేసుకుందాం మన కొన్నిసార్ మన సందర్భాల కుటుంబ జీవితంలో మీరందరూ కూడా అనుభవిస్తుంటారు ఒక గురువుగా నా జీవితంలో మీరు అనుభవించే కష్టాన్ని నేను అనుభవించకపోయినా కుటుంబంలో పిల్లల్ని పెంపొందించడంలో లేకపోతే పోషించడంలో లేకపోతే మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు బంధుమిత్రులు ఏ విధంగా అసూయ కలిగి జీవిస్తుంటారు అలాంటి సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది ఎందుకండి నాకు ఈ విశ్వాసం ఎందుకు నేను ఈ విశ్వాసం ఎదగాలి అని కూడా కొంతమంది అనుకుంటుంటారు ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు ఎందుకంటే ప్రియ సహోదరి సోదరులారా ప్రభు ప్రభువును శిష్యులు ప్రార్థించిన విధంగా మనం కూడా ప్రార్థిద్దాం ప్రియ సహోదరి సోదరులార మరొక అంశాన్ని మనము ఈ యొక్క విశ్వాసం విషయంలోనే ధ్యానించుకున్నట్లయితే లుక వార్త పదిహేడవ అధ్యాయము ఆరు వచ్చిన మనం చదువుకుంటే ఎప్పుడైతే శిష్యులు ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి అని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నారు మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించినా అది మీకు లోపడను మత్తాయ్య సువార్తలో మీరు చెట్టుకు వెళ్ళమంటే వెళ్ళిపోతుంది ఇక్కడ వేరుతో కూడా పెకలించబడి సముద్రంలో నాటమంటే అది నీకు లోబడుతుంది ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు మనకు అర్హత లేదు మనకు ఎలాంటి అవకాశం లేదు కానీ ప్రభు నీకు నాకు అవకాశం ఇస్తున్నారు మీరు ఏదేదో వెళ్ళి పరలోకంలో లేకపోతే మేఘాలను కట్టి లేకపోతే పెద్ద పెద్ద అద్భుతములు చేయమని దేవుడు నేను అడగడం లేదు ఆవగించేంత విశ్వాసం మీకు ఉండాలి ఆ విశ్వాసం ఉంటే చాలు అసాధ్యమైన పనులు కూడా జరుగుతాయని దేవుడు ఎందుకు గుర్తు అంటే మనం దీన్ని అర్థం చేసుకోవడానికి లుకాసు వార్త ఏడవ అధ్యాయము యాభై వచనం ఒకసారి మనము ధ్యానించుకుందాం లుకాసు వార్త ఏడవ అధ్యాయము యాభై వచనాన్ని మనం ధ్యానించుకుంటే యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళుము అని పలికెను పాపముతో కూడినటువంటి ఒక స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు సీమోని ఇంటిలో కూర్చొని ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆమె పదే పదే కన్నీటితో ఏసు పాదాలను కడుగుతూ బాధపడుతున్నప్పుడు ఏ ఏమీ తెలియనటువంటి ప్రభు అక్కడ ఉండగా ఈ యొక్క ఉపమానాన్ని ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా వినే ఉండొచ్చు ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాపాత్మురాలు యేసుప్రు చెంతకు వెళ్ళింది ఇతనేం గురువు అని ప్రశ్నించుకుంటున్న విషయంలో కూడా యేసు ప్రభు సమాధానంగా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క స్త్రీ తన యొక్క విశ్వాసముతో ఇదిగో నేను పాపాత్మురాలను ఇతను పరిశుద్ధుడు ఇతను నిజమైనటువంటి దేవుని కుమారుడు అని గుర్తించగలిగింది విశ్వసించింది కావున అతని పాదాలు కడుగుతుంది అతని పాదాలు కడుగుతున్న విషయంలో ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క స్త్రీ ఏ విధంగా రక్షణ పొందుకుండటం మనము చూస్తూ ఉన్నాము ఓ స్త్రీ నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానంతో వెళ్ళము అంటే ప్రియ సౌదరి సౌదరులారా మన యొక్క యేసు ప్రభు మనందరి కోసం ఈ లోకంలో రక్షకుడుగా వచ్చాడు పరలోకం నుంచి భూలోకానికి రక్షకుడుగా వచ్చాడు కానీ ఆ యొక్క రక్షణ ప్రణాళికను యేసు ప్రభు నీకు నాకు కూడా అవకాశం ఇస్తున్నాడు రక్షించుకోవడానికి యేసుబు రక్షకుడిగా వచ్చినప్పటికీ నిన్ను నేను రక్షించుకోవడానికి నన్ను నేను రక్షించుకోవడానికి దేవుడు విశ్వాసము అని ఒక సూత్రాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఒక ఫార్ములా ఇస్తున్నాడు ఈ యొక్క విశ్వాసం మనకుంటే యేసు కూడా నీతో నాతో చెప్తాడు ఓ ప్రేమైన కుమారుడా నీ విశ్వాసంని రక్షించింది ఓ ఫాదర్ అనిల్ నీ విశ్వాసంని రక్షించింది ప్రియ సౌదరి సౌదరులారా ఇలాంటి విశ్వాసం కలిగి ఉండడం అనేది మన జీవితంలో అసాధారణంగా అనిపించినప్పటికీ ప్రభువును మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకు ఇస్తారు ఈరోజు మనం కూడా ఆ యొక్క విశ్వాసంతో మనం పాడాలి పాదాలునే పాదాలునే కడుగనా మన యొక్క ప్రభు పాదాల చింతలకు వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం ప్రభువా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానండి ఉదయం లేస్తున్నాను ఆఫీస్కి వెళ్తున్నాను పనులు చేసుకుంటున్నాను నా కుటుంబానికి నా పిల్లలకు సరుకులు తీసుకొస్తున్నాను సర్వసాధారణంగా పగులు రాత్రి పగలు రాత్రి వెళ్ళిపోతున్నాయి జీవితము ఈ యొక్క కాలము పరిగెడుతుంది ఎప్పుడు పెద్దగా అవుతున్నామో మనకు తెలియదు కానీ ఈ యొక్క బిజీ జీవితంలో కూడా నాకు ఆవగించేంత విశ్వాసం ఉందా నువ్వు ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా ఎంత పెద్ద పదవిలో ఉన్నా నువ్వు ఎంత పెద్ద వేడవైనా నీది ఏ కులమైనా ఏ పరిస్థితులైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి నిన్ను రక్షించేది నీ విశ్వాసం మాత్రమే నన్ను రక్షించేది నా విశ్వాసం మాత్రమే కష్టమైన బాధలైనా ఏదైనా సరే విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించడమే క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఒక సవాలు అందుకని ప్రియా సౌదరి సౌదల్లాల ఈ యొక్క వారం ఈ యొక్క క్రి సందేశం కార్యక్రమంలో మనం గుర్తు చేసుకోవాలి అదేమిటంటే ఈ యొక్క విశ్వాసం నాకు ఎంత బలమైనది అని గుర్తించినప్పుడు మన యొక్క ప్రభు నీకు నాకు తెలియజేసేదంటే యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఆ యొక్క ప్రభు తోమగారితో ఏదైతే చెప్పాడో అది మనతో కూడా ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్నారు యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే నీవు విశ్వసించినది నన్ను చూచట వలన కదా నన్ను చూడకయ్యే విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికాను ఆ యొక్క ఇరవై వచనం ముందు ఉన్నటువంటి ఇరవై వచనం చదువుకుంటే అప్పుడు తోమ నా ప్రభు నా దేవా అని పలికెను ఈ యొక్క సందర్భం మీకు అందరికీ కూడా తెలుసు మీ యొక్క గాయముల్లో మీ యొక్క అస్తముల్లో నా వేరు ఉంచితే ఉంచిననే తప్ప నేను నమ్మను విశ్వసించను అని పలికిన తోమ ఎప్పుడైతే యేసును చూచాడో తాకాడో అప్పుడు విశ్వసిస్తూ నా ప్రభువా నా దేవా అంటున్నారు కానీ ప్రభు నిన్ను నన్ను తోమా కన్నా అనగా శిష్యుల కన్నా ఇంకా ధన్యులుగా పరిగణించాలని కోరుతున్నారు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుని చూడకుండానే మనం విశ్వసిస్తున్నాం కానీ ఆ విశ్వాసం బలమైనదిగా ఉండాలని ఆ యొక్క విశ్వాసం పటిష్టమైనదిగా ఉండాలని మనని మనం గుర్తు చేసుకుంటూ ఒకవేళ ఆ విశ్వాసం మనకు లేకపోయినా దేవుని ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని మనం విశ్వసిస్తూ మనం ఈ యొక్క అంశమును మన జీవితంలో వ్యక్తిగత జీవితంలో ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం ఈ యొక్క ధ్యానాంశమును మనం ముగించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా విశ్వాసం గురించి మేము ధ్యానించుకుని ఉండగా మాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేయండి మాలో ఉన్నటువంటి ఆ యొక్క అల్ప విశ్వాసాన్ని తీసివేసి పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని మాకు ఇవ్వమని తద్వారా మా యొక్క జీవితంలో మమ్ము మేము మెరుగుపరుచుకుంటూ ఇతరులకు ఆదర్శంగా జీవించే అవకాశమును మాకు ఇవ్వమని ఈ యొక్క మనం మా నాదురైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియా సోదరి సోదులారా వచ్చే గురువారం ఇదే సమయానికి మరొక కొత్త అంశం ద్వారా ధ్యానించుకుందాం దీడు మిమ్మల్ని అందరినీ కూడా గాక మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ